ఇప్పుడు శ్రీమతి గల్లా రమాదేవి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. డాక్టర్ రమాదేవి గారు, చీఫ్ అడ్వైజర్ ఆఫ్ గుంటూరు హ్యూమర్ క్లబ్ శ్రీ మన్నవ సుబ్బారావు గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ గుంటూరు హ్యూమన్ క్లబ్ ప్రొఫెసర్ జే కిషోర్ బాబు గారికి, సెక్రటరీ ఆఫ్ గుంటూరు హ్యూమర్ క్లబ్ ప్రొఫెసర్ డాక్టర్ రామారావు గారికి, ఇంకా గుంటూరు హ్యూమర్ అండ్ లాఫ్టర్ క్లబ్ మెంబర్స్ అందరికీ నా నమస్కారం. ఒక 30 ఏండ్లు ముందు ఎవరన్నా ఇట్లా లాఫ్టర్ క్లబ్ అనేది ఒకటి ఉందని చెప్పింటే నేను నవ్వుకునేదాన్ని. దానికి ప్రత్యేకంగా క్లబ్ ఎందుకని, చిన్నప్పుడు నేను చాలా డిసిప్లిన్డ్గా పెరిగాను. అంటే ప్రొద్దున లేయడం, స్కూల్కి వెళ్ళడం, మధ్యలో భోజనం అయిపోయిన భోంచేసేదానికి టైం ఇచ్చి ఇచ్చినప్పుడు లంచ్ అయిపోయినా సరే కూర్చొని లెక్కలు రాసుకోవడం, క్లాస్కి వెళ్ళడం, ఎవరన్నా ఎక్కువ నవ్వుతా ఆడుతూ ఉన్నా ఎందుకు అలా టైం వేస్ట్ చేస్తారనుకునేదాన్ని. రీసెస్ ఇచ్చినప్పుడు పిల్లలు బాగా గట్టిగా నవ్వేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కొంచెం భయపడేదాన్ని. సాయంత్రాలు ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అక్కడ కూడా డిసిప్లిన్గానే ఉండేవాళ్ళం. మా అమ్మ అరుణ కుమారి కానీ తమ్ముడు జయదేవ్ కానీ వాళ్ళు వేరే బాగా నవ్వుతా జాలీగా ఉండేవాళ్ళు. నేను ఎక్కువ మా నాన్నగారి తత్వం మొట్టమొదటిసారి నవ్వడం అనేది నేర్చుకుంది మెడికల్ కాలేజ్కి వెళ్ళినాక. అప్పుడు ఇంకా దూరంగా ఉన్నాను, అన్ని కష్టాలే. అప్పుడు దోమలు, కరెంట్ ఉండేది కాదు, ఫ్యాన్ ఉన్నా సరే ఇంత రూమ్లో ఫ్యాన్ ఆ సైడ్ ఉండేది, దోమలు గుట్టేవి. ఇంతంతా ఉన్నా సరే నవ్వడం నేర్చుకున్నాను ది క్లాస్మేట్స్తోనూ ఫ్రెండ్స్తోనూ. అంటే ఏదో అని కాదు, ఒక్కొక్కసారి మనల్ని చూసుకునే నవ్వాలా జీవితం హాయిగా గడవాలంటే. ఇప్పుడు కూడా అన్నిటికంటే హ్యాపీ మూమెంట్స్ ఏమంటే అప్పుడు మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడుదే గుర్తొస్తుంది. కాబట్టి నవ్వడం అంటే ఎంత ఇంపార్టెంటో అప్పుడు అర్థమైంది. తర్వాత డాక్టర్గా ఎన్నో, నేను న్యూరాలజిస్ట్గా ట్రైనింగ్ చేశాను. తర్వాత నిద్ర మీద సబ్ స్పెషలైజేషన్ చేశాను, అంటే స్లీప్ మెడిసిన్ మీద. ఎన్ని రోగాలు ఉండి ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నా ఒక స్ట్రెస్, డిప్రెషన్ అనేది చాలా బలహీన, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ డిజీజెస్. మోర్బిడిటీ అండ్ మోర్టాలిటీ ఇస్ హైయర్ ఇన్ పీపుల్ విత్ డిప్రెషన్ అండ్ స్ట్రెస్. అండ్ ఈవెన్ పీపుల్ హూ హ్యాడ్ అ హార్ట్ అటాక్, ద బిగ్గెస్ట్ ప్రిడిక్టర్ ఆఫ్ డెత్ ఆఫ్టర్ హార్ట్ అటాక్ ఇస్ డిప్రెషన్. ఈ స్ట్రెస్, డిప్రెషన్ రిలీవ్ అవ్వాలంటే positive thinking kavala, and one of the ways to positive thinking is by laughing. Kabatti 30 endlu mundu navina sari ippudu adi navvala kani laughter club inkane navvaithe raadu. It's very important an artham avutundi. Intha mandi gunturlo kalsi ila chestundaniki naaku chala aanandanga undi, adi especially professionals and other people. అది కాకుండా ఈ మీటింగ్ కండక్ట్ చేసిన డిసిప్లిన్ కూడా ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ఇట్స్ సంథింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్ అండ్ ఐ అప్రిషియేట్ ద డిసిప్లిన్. థ్యాంక్ యూ.